ఇది చూసారా, ఇది మెట్ల దారండి. ఇది కోటప్పకొండ అన్నమాట. ఈరోజు నాలుగో రోజు షూటింగ్ మాది. ఈ నాలుగో రోజు షూటింగ్ కోటప్పకొండకు వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మెట్ల దారి అన్నమాట. ఇటు నుంచి 5 కిలోమీటర్లు ఉంటుందంట పైకి వెళ్ళటానికి. 5 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. వెళ్తే అప్పుడు టెంపుల్ వస్తుందంట. చూడండి, కోతులు మాత్రం మామూలుగా లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఇవన్నీ ఇంకా పైన కొండ మీద కూడా విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఇది ముఖద్వారం స్టార్టింగ్. మెట్ల దారిలో ఇది ఫస్ట్ ముఖద్వారం అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఎంట్రన్స్లో కొబ్బరికాయ కొట్టి బయలుదేరాలి పైకి. కానీ అసలు మేము వస్తుంటే దోవలో కూడా, అంటే రోడ్డు అమ్మట కూడా లొకేషన్ చాలా బాగుంది. చాలా సూపర్గా ఉంది ఇది. చాలా చూడదగిన ప్రదేశం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సిందనమాట. ఇది ఒకసారి వచ్చామండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అంత బాగుందనమాట. ఆందివేలు లొకేషన్ అంతే బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లొకేషన్ చాలా బాగుంది. అన్ని కొండలు అన్నమాట ప్రదేశం. కొండలు, కొండల మీదే ఉన్నాడు దేవుడు. ఈ శివుడు టెంపుల్ అన్నమాట. ఇక్కడ వచ్చిన యాత్రికులకి చక్కగా సత్రాలు ఉన్నాయి. ఎవరి సత్రం వాళ్ళకే ఉందండి. క్యాస్ట్, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్కి ఆరాధన సత్రాలు కూడా అన్నీ ఉన్నాయి. చక్కగా రావచ్చు. ఇది బయటికి ఎంట్రన్స్ అండి. ఇంకా పైన టెంపుల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూద్దాము. కోటప్పకొండకి పైకి వెళ్తా వెళ్తా మధ్యలో ఆగామన్నమాట షూట్ కోసం. ఆగి మళ్ళీ ఇప్పుడే బయలుదేరుతున్నాము. ఇదిగోండి, ఇది ఒక మనం ఆనంద శకటం అంట. ఇది ఒక పార్క్ లాంటిది. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్ అన్నమాట పైకి. కానీ ఒక్కసారైనా రావాలన్నమాట. అసలు మామూలుగా లేదు కోటప్పకొండ. చాలా చాలా బాగుంది. ఏంటి అసలు ఖాళీ లేదు. చూడండి, ఫుల్ జనాలు అన్నారు. ఇదిగోండి, ఇక్కడ వెహికల్ దిగుతున్నాము. ఇక్కడ ఆపేసేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట.
ఇది ఎంట్రన్స్ అండి పైకి వెళ్ళడానికి. అబ్బాబ్బా శివలింగం అసలు మామూలుగా లేదు. ఓ సూపర్, నా జన్మ ధన్యమైపోయింది. ఎప్పటి నుంచో రావాలనికి నా కోరిక, కాకపోతే షూటింగ్ వాళ్ళ పుణ్యమాని వచ్చానమాట. లేకపోతే ఎప్పుడు చూడాల్సి వచ్చేది ఈ టెంపుల్ని. అండి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈయన మా డైరెక్టర్ గారు. ఇదిగోండి ఇక్కడ శివుడు ఉన్నాడు. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాము టెంపుల్ లోపలికి. అయితే నేను షూట్లో ఉన్నాను, ఒక 1 అవర్ అయితే ఫ్రీ అవుతుంది. అంటే వాడి దగ్గర ఉన్నాయి చూద్దాం నేను ఊరుకు అని చెప్పట్లో. ఇది చెంతుల ఎంట్రన్స్ అండి. చూడండి ఇక్కడ శివుడు ఫోటో ఉంది పైన శివుడు. ఇది కూడా కొండ మీద అన్నమాట, చుట్టూ కొండలు. ఇదిగోండి ఇక్కడ శివలింగం ఉంది. అసలు మామూలుగా లేదు శివలింగం. చూడండి ఎంత బాగుంది ఇక్కడ శివుడి విగ్రహం. ఇదిగోండి లొకేషన్ చూడండి పైనుంచి కిందకి. ఇదిగోండి ఇక్కడ శివుడు. ఈ ఎండకి సరిగ్గా రావట్లేదు వీడియో. ఇప్పుడే బయట షూటింగ్ అయిపోయిందండి, ఇంకా గుడి లోపలికి వెళ్ళాలి. ఒకసారి బయట వ్యూ చూపిస్తాను మీకు కిందకి, చాలా బాగుంది. చూడండి అంత కింద నుంచి పైకి వచ్చామన్నమాట ఇప్పుడు. చుట్టూ కొండ ఇక్కడ చూడండి ఎంత బాగుందో శివలింగం. ఇక్కడ శివుడి విగ్రహం ఉందండి, నాలుగు వేపులా కూడా ఉంది. ఇది కింద చుట్టూ ఇవ్వండి. మళ్ళీ ఇటు పక్కన కూడా ఉంది ఇట్లా నాలుగు వైపులో కూడా. కాబట్టి ఇటు పక్కన ఎంట్రన్స్ అన్నమాట శివలింగానికి. Thank you.
ఇది ముందు పక్కనండి. ఇదిగోండి టెంపుల్ ఎంట్రన్స్, లోపలికి వస్తున్నాము. చూడండి లోపలికి, గుడికి గుళ్ళోకి వెళ్ళాలన్నా కూడా మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ పైన చూడండి శివుడు, త్రిశూలం, డంబరకం. ఇది ఎట్లయితే బాగా కనిపిస్తుంది, ఎంత చక్కటి డిజైన్ చేశారు. శివుడు, డంబరకం, పాము అన్నీ కూడా ఉన్నాయి త్రిశూలం. ఇదిగోండి మెట్లెక్కి గుళ్ళోకి వెళ్ళిపోయానమాట. ఇది గుళ్ళోకి వెళ్ళాలంటే ఇలా మెట్లెక్కి వెళ్ళాలి. కోతులు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయండి. చేతులు ఫోన్లు ఏంటి, సంచులు ఏంటి, మొత్తం లాక్కొని వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడే షూట్ అయిపోయిందండి. ఇంకా గుళ్ళో దర్శనం చేసుకుని రెక్కన అవుతుందన్నమాట. గుళ్ళో దర్శనం చేసుకోవడానికి వస్తున్నాము, వస్తా చూపిస్తున్నాను అన్నమాట గుడి. ఇప్పుడే పైకి ఎక్కాము. ఇదిగోండి గుడి లోపల ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్ళటానికి ఇదంతా బయట పక్కన. వీడియో తీయాలన్నా భయం వేస్తుంది, కోతులు ఫోన్లు కూడా లాగేస్తున్నాయి. చూడండి ఇటు నుంచి పైకి మెట్లెక్కొచ్చు శివుడి దగ్గరికి. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. గుళ్ళోకి తీసుకోవచ్చండి ఫోన్, గుళ్ళోకి ఫోన్ తీసుకురాకూడదంటే ఎక్కడికి ఆపేస్తున్నాను. ఇది గుడి లోపల పక్క నుంచండి. ఇక్కడ లోపలికి రానివ్వట్లేదు కెమెరాలు తీసుకొని కానీ ఫోన్లు కానీ, అందుకని చెప్పేసి నేను గుడి బయట నుంచి చుట్టూ చూపిస్తున్నాను. ఎందుకంటే ఇంకా మాకు పిలుస్తున్నారు ఇంక వెళ్ళాలి అని. ఇంకా షూట్ మళ్ళీ బయట ఉంది, మళ్ళీ నర్సీపట్నంలో ఉందన్నమాట. మళ్ళీ అక్కడ రిటర్న్ అవుతున్నాము. ఇదిగోండి ఎక్కువ జనాలు శివరాత్రి అన్నప్పుడు ఇవన్నీ లైన్స్ అంట. ఇదిగోండి గుడి పక్కన, బయట పక్కన అన్నమాట. ఇది ఇదంతా చుట్టూ గుడి. ఇది గోపురము, ఇది మెయిన్ గోపురం అన్నమాట దేవుడిది. ఇవన్నీ లైన్స్ అన్నమాట. యాత్రికుల వసతి గృహం అంట ఎదురుగా. ఇదిగోండి ఇక్కడ నాగేంద్ర స్వామి అది ఉన్నారు, దీపాలు అది వెలిగించారు. ఇదంతా కూడా లైన్స్ అన్నమాట చూడండి. మళ్ళీ ఇదంతా కొండ, ఇదంతా కొండ ప్రదేశము. అంటే తిరుపతి అట్లానో ఇక్కడ కూడా అట్లా పైన కట్టారన్నమాట. ఇది ద్వాదశ జ్యోతిర్లింగం అంట, అన్ని లింగాలు ఉన్నాయి. ఇదిగోండి ఇది మెయిన్. ఓకే అండి అయిపోయింది. చుట్టూ మళ్ళీ ఎంట్రన్స్లోకి వస్తున్నాము ముందు పక్కకి. ఇదిగోండి శివలింగం ఇక్కడ. కానీ ఇది చాలా చాలా అద్భుతంగా చాలా బాగుందండి. ఈ ఎండకి సరిగ్గా కనిపించట్లేదు. ఇది
ఇదిగోండి ఇక్కడ ఒక సింగు. ఇవన్నీ కూడా చిన్న చిన్న గుళ్ళు అన్నమాట. కానీ చాలా అద్భుతమైన ప్లేసు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి వచ్చి చూడవలసిన ప్లేస్ అన్నమాట. ఇది బాగుందండి, ఉంటాను బాయ్ అండి. 1 గంట అయిపోయింది గుడి మొత్తం బయట నుంచి.